Guys, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ విచ్ ఇస్ ఇన్ కదిరి. ఆల్రెడీ మార్నింగ్ ఫిజికల్ అయిపోయింది, సో ఇలా జరిగింది, నెక్స్ట్ ఫర్దర్ ఏమేమి ఉన్నాయని కలుపుకున్నాను. సో నీ పేరు ఏంటప్పుడు? సో తన పేరు వినయ్ కుమార్ అంట. అయిపోయిందా? సో ఎలా ఉండింది ఫిజికల్, అంటే వెదర్ ఎలా ఉండింది, ప్లస్ గ్రౌండ్ ఎలా ఉండింది? రెడ్డి చెప్పు, కొద్ది మాకు వినపడదు. గ్రౌండ్ కొంచెం బాగాలేదు. ఓకే, బురదలా ఉన్నింది. అయినా కూడా ఎంతమంది పరిగెత్తారు? సో అవుట్ ఆఫ్ 250 ఎంఎస్ మీ పొజిషన్ ఏంటి? సిక్స్త్ పొజిషన్. అంటే ఏ గ్రేడా? బి గ్రేడా. సో తనకి 250 మందిలో తను సిక్స్త్ పొజిషన్లో వచ్చాడు, ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు అనమాట. అంటే తనకి 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ వచ్చాయి, ప్లస్ బీము గ్లబ్స్ అనే కొంతమంది అనే కొట్టం. సో ఓవరాల్ అతనికి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాయన్నమాట. సో తనకి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాయి. సో తనకి ఇంకా రావాల్సింది ఓన్లీ 45 మార్క్స్ 50 మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్లో. సో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ పాస్, బెస్ట్ డిగ్రీ చేస్తే హాఫ్ ఇన్ అనమాట. ఓకే, మీరు ఆల్రెడీ పాస్ అయ్యారు. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే చూస్తున్నారో దాని సో మెడికల్ ఏం టెన్షన్ అండి? అంటే కళ్ళు అన్ని బాగానే ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు ఎలా పొజిషన్, మీరు రన్నింగ్ ఎలా ఫస్ట్లో వచ్చారా? ఇంకా మీ ఓవరాల్ టాప్ టాప్ ఎంతమంది? సెకండ్ వచ్చారా? బట్ ఒక యూపీ టెన్త్ పోయింది, ఏ గ్రేడ్ అయినా మొత్తం అంతా ఒక ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్. సో ఎవరైతే ఇన్స్టిట్యూషన్ లో ఉంటారో వాళ్ళు మాక్సిమం ప్రాక్టీస్ చేసింటారు కంపేర్ టు అదర్ పీపుల్, కాబట్టి వాళ్ళకే రావాలి. టైమింగ్ ఎలా ఉంది? తనకి 5:25 అనేది టైమింగ్ ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ గా. సో ఈ ఛానల్లో మాకు థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ మీకు ఇది నచ్చినట్లయితే ఐ వాంట్ యూ టు సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో.